ఏపీ మంత్రి ఆర్కే రోజా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. రోజాకు మైక్ ఇస్తే చాలు, ప్రత్యర్థులకు చీవాట్లు పెట్టడం ఖాయం. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న ఆమె కెరీర్ అసలు సినీ పరిశ్రమతోనే మొదలైంది. దాదాపు సీనియర్ హీరోలందరితోనూ ఆడిపాడింది. మెగాస్టార్ చిరంజీవితో అయితే 3 సినిమాల్లో నటించింది. ముఠా మేస్త్రి, ముగ్గురు మునగాళ్ళు, బిగ్ బాస్ చిత్రాల్లో చిరు రోజా జోడీ అభిమానులను అలరించింది. బాలయ్యతో అరడజనుకు పైగా సినిమాలు చేసింది. భైరవ ద్వీపం, గాంధీవం, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్ వంటి సినిమాల్లో నటించింది. అటు నాగార్జున, ఇటు వెంకటేష్తోనూ రోజా దాదాపు 6 సినిమాలు చేసింది. అయితే వివాహం చేసుకున్న తర్వాత క్రమంగా సినిమాలకు దూరమై వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసింది. చంద్రబాబు హయాంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు రోజా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ మారి వైసీపీలో చేరి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. 2వసారి అయితే మంత్రి పదవి కూడా కైవసం చేసుకుంది. రాజకీయాల్లోకి వచ్చినా ఒకవైపు బుల్లితెరపై జబర్దస్త్ లాంటి కామెడీ షోలతో రోజా అభిమానులను ఎంటర్టైన్ చేసింది. అయితే ఇప్పుడు రోజా మనసు మళ్ళీ సినిమాల వైపు మళ్ళినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రోజా మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది. ప్రస్తుతం ఉన్న హీరోల్లో తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని, అతడితో నటించాలని కోరికగా ఉందని వెల్లడించింది. అయితే అమ్మ అత్త లాంటి పాత్రలు కాకుండా అక్క వదిన లాంటి పాత్రలైతే చేస్తానని ఖరాఖండిగా రోజా చెప్పేసింది. దీంతో రోజా దృష్టి మహేష్ బాబుపై పడిందేంటని సూపర్ స్టార్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయినా ఈ వయసులో అమ్మలాంటి పాత్రలు కాకుండా ఆమెకు అక్కలాంటి పాత్రలు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా మహేష్ బాబుకు అక్కగా రోజా ఎబ్బెట్టుగా కనిపిస్తుందని, ఒకవేళ ఈ కాంబినేషన్లో సినిమా చేసినా అది అట్టర్ ఫ్లాప్ అవుతుందని సినీ ప్రేక్షకులు షటైర్లు వేస్తున్నారు. ఇంతకీ మహేష్తో నటించాలన్న మంత్రి రోజా కోరిక తీరుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.